సిపిఐ తలపెట్టిన పోరుబాటకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో 12వ రోజు యాత్రలో భాగంగా దేవరకద్ర, మరికల్, ధన్వాడ, నారాయణపేట, మక్తల్, నర్వా, సిసికుంట, వనపర్తి జిల్లాలోని అమరచింతకు చేరుకుంటుంది. యాత్రలో భాగంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పోరుబాట సారథి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పరిశీలిస్తారు. ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతున్నారు. పోరుబాటలో పార్టీ రాష్ట్ర జిల్లాల సహాయ కార్యదర్శులు పాల్గొంటున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి లైవ్ చూద్దాం. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. టైం అయింది మరి పది అవుతుంది. మీడియా మిత్రులకు విలేకరులకు అందరికీ జిల్లా సిపిఐ తరపు నుంచి అభినందనాలు తెలియజేస్తాను. యాభై కులాలు లేవు సార్, అసలు జీవులన్నీ లేవు. అసలు మా పరిస్థితి పురుగుల కంటే హీనంగా ఉంది సార్. మేము ఇంతవరకు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ తోటి ఓన్లీ కంపెనీ ఓన్లీ సార్ వేరే స్టేట్లలో ఇచ్చాను సార్. కానీ ఈ ప్రయత్నం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లేకుండా ఈ కారణం